హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ వజెడ్ బ్రెయిన్. సో ఏపీలో ఎస్సీ1 పరీక్షలు నవంబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో మన ఛానల్లో అయితే ఆల్ సబ్జెక్ట్స్ అంటే 8th, 9th, 10th కుదిరితే 6th కూడా అండి. సో కంప్లీట్గా ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ విత్ ఇంక్లూడింగ్ కీస్తో సహా అయితే పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి నేను ఈ మోడల్ పేపర్స్ ఎందుకు పెడుతున్నాను అంటే మోడల్ పేపర్స్లో నుంచి దాదాపుగా మనకు 60-70% వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి అయితే 9th క్లాస్ తెలుగు SA1 మోడల్ పేపర్ అండి, లాస్ట్ ఇయర్ది. ఒకసారి చూసుకోండి. దీంట్లో మనకు ఫస్ట్ ప్రతిపాదం ఉంది. సో ప్రతిపాదం పద్యం చదివి దానికి ప్రతిపాదం రాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, సో పద్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. మనకు అంటే కంప్లీట్ పద్యం రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. అండ్ థర్డ్ వన్ చూడండి, అంటే చాయిస్ దీంట్లో మీకు అదని రాయొచ్చు, ఇదని రాయొచ్చు. అండ్ థర్డ్ వన్ చూడండి, కొన్ని సంఘటనలు ఇచ్చారు, ఈ సంఘటనల క్రమం ఉన్నాయి, అంటే అన్నీ మిస్ మ్యాచ్ అయిపోయి ఉంటాయి, వాటిని ఒక వరుస క్రమం రాయండి. తర్వాత అపరిచిత గద్యం చదివి సో దానికి సంబంధించి కింద ఒక 4 ప్రశ్నలు ఉంటాయండి. సో ఆ 4 ప్రశ్నలు మీరు రాయాల్సి ఉంటుంది చదివి. ఇక్కడ మీరు ఈ గద్యాన్ని చాలా జాగ్రత్తగా చదివితే ఆ 4 ప్రశ్నలకి సమాధానాలు ఇందులోనే ఉంటాయి. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే కొత్తగా రాస్తుంటారు కాబట్టి మీకు తెలియాలనుకుంటా. సో మనకేంటంటే ప్రీవియస్గా కూడా పాత ఓల్డ్ పేపర్స్ నుంచి దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 8 ప్రశ్నలు కూడా మిస్ చేసుకోవద్దండి, అన్నీ చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి 4 ప్రశ్నలు. రాయల వారి కాలం ఏ విధంగా ప్రఖ్యాతి నొందినది? తర్వాత సాహిత్య సమాలోచనలు ఎక్కడ నిర్వహించేవారు? ఆయన ఆ స్థానంలో కవులు ఏ విధంగా ప్రఖ్యాతి నొందారు? పై పేరు ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి, ఎత్తుకండి. ఇక విభాగం 2 చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మకత. దీంట్లో 3 ఉంటాయండి ప్రశ్నలు, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. ఫస్ట్ 5th చూడండి, శివతాండవం పాఠ్యభాగ కవి జీవిత విశేషాలు తెలపండి. ప్రేరణ పాఠం ఆధారంగా ఆత్మకథ అనే సాహిత్య ప్రక్రియను వివరించండి. సేట్జీ పాత్ర స్వభావాన్ని వివరించండి. ఇక్కడ మీకు చూడండి 8 మార్క్స్ 3 ఉంటాయండి, దీంట్లో చాయిస్ ఉంటుంది. 8 చూడండి, కావ్య భాష వ్యవహారిక భాషలు అంటే ఏమిటి, వీటి మధ్య భేదాలు ఏమిటి, ఇదని రాయొచ్చు. కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతాకృతుడయ్యాడు, మీ సొంత మాటలు రాయండి. ఏదైనా ఒకటి రాయొచ్చు, 8th మనకి ఏబి ఉంటాయండి, ఏదైనా ఒకటి రాయొచ్చు. అంటే మీకు 3 ప్రశ్నలు ఉంటాయి, ఈచ్ వన్ క్యారీ 8 మార్క్స్. 9th చూడండి, 9th 2 ఉంటాయి, వివేకానందుడు జాతికి ఇచ్చిన సందేశం ఏమి, లేదా సావిత్రిబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి, లేదా 10th చూడండి, 10th పగ ప్రతీకారం మంచివి కాదని, శాంతియుత జీవనం గొప్పదని మీ మిత్రునికి లేఖ రాయండి. ఇదైనా రాయొచ్చు. ప్రేరణ పాఠం స్ఫూర్తితో మీరే అబ్దుల్ కలాం అయితే నేటి విద్యార్థులకు ఏం చెబుతారు, ఆ సందేశాన్ని రాయండి. ఇలా మీకు చాయిస్ అయితే ఉంటుంది. ఇక మీకు వెళ్తే గ్రామర్ అండి, విభాగం 3 మీకు గ్రామర్ ఉంటుంది 32 మార్కులకి. భాషాంశాలు ఇక్కడ చూస్తే 11th చూడండి, అలంకారాన్ని గుర్తించాలి. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, నీ చంద్రుడే కాంతిమంతుడు. దీంట్లో అలంకారాన్ని గుర్తించండి. తర్వాత ఘన విభజన చేయాలి. 13th చూడండి, అర్థం రాయాలి, అధిక్షేపించ దానికి అర్థం రాయాలి. సో తర్వాత తావి దానికి ఏం చేయాలంటే అర్థం గుర్తించి విడిగా రాయాలి. తర్వాత మీరు చూస్తే ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి, గీత గీసిన పదానికి పర్యాయ పదం రాయాలి. ఏనుగులు చెరకు తోటపై దాడి చేసే గీత గీసిన పదానికి పర్యాయ పదాన్ని గుర్తించి విడిగా రాయండి. ఏనుగు అంటే కరి మత్యభం. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి, గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. విద్యే అది అనుకుంటున్నా, తెలియదు, కరెక్ట్గా మర్చిపోయాను నేనైతే. తర్వాత చూడండి, మాతృభాషను ఆదరించడం మన కర్తవ్యం, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించి విడిగా రాయండి. భాష దానికి భాష. మాధవుని చూసిన మాధవి సంతసము నుంది, గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. ఒజ్జ సదా గౌరవించడం, గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయాలి. తర్వాత చూడండి, సర్వేశ్వర సర్వే ప్లస్ ఈశ్వర సర్వేశ్వర, ఇక్కడ గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. నిలువు ప్లస్ అద్దము సంధి, నిలువుట అద్దము. ఘనలోపి రాజౌన, గీత గీసిన పదాలలోని సంధిని గుర్తించి విడిగా రాయండి. సంధిని గుర్తించి దాని ఏదో సంధి మీరు రాయాల్సి ఉంటుంది. తమ్మి విరుళం మనస్సుకి ఆహ్లాదనిస్తాయి, గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి. సాధు సజ్జనులు గౌరవనీయులు, గీత గీసిన పదం ఏ సమాసము రాయండి. క్రింది పదాలలో తృతీయ తత్పురుష సమాసాన్ని పదాన్ని గుర్తించి విడిగా రాయాలి చూడండి.
సో ఇవన్నీ కూడా గ్రామర్ పాయింట్సే. తర్వాత జాతి అని గుర్తించడము, తర్వాత సొంత వాక్యం, అరణ్య రోదన. చాలామంది అరణ్య రోదన అంటే అరణ్య అడవిలో ఏసమంటున్నారు, అంటే మనం ఎంత రోదించినా మనల్ని ఎవరు పట్టించుకోకపోవడాన్ని అరణ్య రోదన అంటారు. సో చాలామంది ఏం రాస్తారంటే అడవిలో కూర్చొని ఏడవడం అని రాస్తున్నారు. సో ఒకసారి చూడండి, అంటే మనం ఎంత బాధపడినా మనల్ని ఎవరు పట్టించుకోకపోవడం దాన్ని దాన్ని ఏమిటంటే అరణ్య రోదన అంటారు. తర్వాత బూడిదల పోసిన నెయ్యి, ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? సమయం ఇది మిత్ర కార్యంబు చక్కజేయు. ఈ వాక్యానికి సరి అయిన ఆధునిక భాషా పరివర్తనం గుర్తించి రాయండి. చూడండి, శారద గుంటూరు వెళ్ళింది, వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. గుంటూరు వెళ్ళింది, వ్యతిరేకార్థం అంటే వెళ్ళలేదు. క్రింది పదాలలో వ్యతిరేకార్థం ఇచ్చే క్రియను గుర్తించి రాయండి. మాట్లాడినా మాట్లాడక, మాట్లాడి మాట్లాడుతూ. పోతన మహాభాగవతం రచించాడు. తర్వాత నేనెన్నో పుస్తకాలు రాశాను, కర్మణి వాక్యంగా రాయాలి. అతడు తెలుగు చక్కగా మాట్లాడగలడు, ఇది ఏ రకమైన వాక్యం రాయండి. వాహనాలు వేగంగా నడపవద్దు, ఇది ఏ రకమైన వాక్యం రాయండి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మీకు దాదాపుగా అయితే 60% వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇదండి ఇవాళ అప్డేట్. అండ్ మీకు కనుక వీడియో ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.